దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 8వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినం, ఇది ఆదివారం. ప్రభు సన్నిధికి మనమందరం కలిసి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన దినం. వారమంతా మన పనులు చేసుకున్న ఆదివారం కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళాలని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అది దేవుని యొక్క, దేవుడికి మనం ఇవ్వాల్సిన సమయం. కాబట్టి మందిరానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి మహింపరచండి. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుతూ ఉండాలి, దాని అర్థం మన కోణంలో అడగకూడదు, మనకిష్టం వచ్చినట్లు అడగకూడదు. మనకున్న సమస్యను బట్టి ఇంత గొప్ప సమస్య తీరిద్దా, ఇంత గొప్ప అప్పు తీరిద్దా, ఇంత గొప్ప కష్టం తీరిద్దా అని మన కోణంలో ఆలోచిస్తే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మన కోణంలో ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది జరుగుతుందా అని అనిపిస్తుంది మన కోణంలో. కానీ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ దైవ కోణంలో, దేవుని యొక్క కోణంలో ఆలోచించాలి. దేవుడు అద్భుతం చేశాడు. కన్య గర్భము తెరవడం అద్భుతమే కదా, మూయబడిన గర్భమును తెరవడం అద్భుతమే కదా. స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పుడు ఆ స్త్రీ యొక్క గర్భాన్ని, అసలు గర్భమే లేని, అంటే గర్భము చనిపోయింది, ఆ దాన్ని తెరవటం అద్భుతం కదా. అది అడగటం ద్వారా సాధ్యమైంది. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం గారి జీవితంలో 99వ సంవత్సరంలో దేవుడు వచ్చాడు. వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రార్థన విన్నానయ్యా, నేను నీకు జవాబిస్తాను. అంటే తన కోణంలో ఆలోచించి అబ్రహాం గారు సొంత కోణంలో అన్నాడు, ఇది సాధ్యమా, ముసలి వాడినైనా నేను తండ్రిని అవుతాను, వృద్ధుడినై అన్నాను కదా, ముసలి దాన్నైనా నా యొక్క భార్య గర్భం ధరించి స్త్రీ ధర్మము నిలిచిపోయింది కదా. ఈ వాక్యం ఆది కాండం 18వ అధ్యాయంలో ఉంటుంది. అలా వాళ్ళ కోణంలో ఆలోచిస్తే దైవ కోణాన్ని ముందు పెట్టి ఆది కాండం 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఎస్, 24 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. 75 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు, 99 వచ్చినాయి. 24 సంవత్సరాలుగా జరిగిన కార్యం ఇప్పుడు ఎలా జరిగింది అని అబ్రహాం గారి కోణంలో, మానవ కోణంలో ఆలోచిస్తున్నాడు. సారమ్మైతే నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుట్టే సోర్స్ లేదు, నాకు ఇప్పుడు సోర్స్ లేనప్పుడు ఎలా జరుగుతుంది అని అనుకుంటుంది. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా కోణంలో ఆలోచించు. ప్రార్థనలో శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనకు బహుశక్తి ఉంది. అయితే పైపై పొడి ప్రార్థనలు కాదు, కంఠస్థమైన ప్రార్థనలు కాదు, ఉద్యోగ ప్రార్థనలు కాదు, రొటీన్ ప్రార్థనలు కాదు, అడుగుతూనే ఉండాలి. 25 సంవత్సరాలు ప్రార్థన చేశారు, ఎంత ఓర్పు, ఎంత పట్టుదల, ఎంత అద్భుతమైన విశ్వాసం. విసుగు లేకుండా, నిరుత్సాహం రాకుండా 25 సంవత్సరాలు అబ్రహాం గారు ప్రార్థన చేశారు, పట్టుదలతో, ఓర్పుతో, విశ్వాసంతో. పట్టుదల తగ్గలేదు, ఓర్పు తగ్గలేదు, విశ్వాసం తగ్గలేదు. ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది, ఆ శక్తి ద్వారా జవాబు ఉత్పత్తి అయింది. దేవుని బిడ్డ ప్రార్థన చేయండి. ఎంతగా మనము మంచి జరగాలని ఆశిస్తామో అంతగా మనం ప్రార్థిస్తే యేసుక్రీస్తు అంతకంటే ఎక్కువ ఇస్తాడు, బెస్ట్ ఆప్షన్ ఇస్తాడు, బెస్ట్ ప్లాన్ అరేంజ్ చేస్తాడు. ఖచ్చితంగా మనం అడిగిన దానికంటే అధికంగానే ఇస్తాడు, అడిగిన దానికంటే గొప్పవే ఇస్తారు. మనం అడిగేవి చిన్నవే, దేవుడా మనకి చెయ్యి పెద్దది, బెస్ట్ ఆప్షన్ ఇస్తాడు, బెస్ట్ హెల్ప్ లైన్ చూపిస్తాడు. ఆయన ప్రేమను తట్టుకోలేము, ఆయన ఆశీర్వాదాన్ని తట్టుకోలేము, ఆయన దీవెన తట్టుకోలేము. ప్రార్థన చేయండి, అందరూ కలిసి దేవుని ఆరాధించండి, కుటుంబములు దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. ఖచ్చితంగా ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రార్థన చేస్తూనే ఉండండి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతూనే ఉండండి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూనే ఉండండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరికేదను, తట్టుడి మీకు తీయబడును. ఆ విధంగా అడుగుతూ దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకొని మోకరించగలిగిన మోకరించి, మోకరించలేకపోతే చేతులెత్తి, ఆ రెండు చేయలేకపోతే కళ్ళన్నా మూసుకుంటే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వగ్గు ప్రేమ కలిగిన ప్రియపరలవుతుంది, ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను మీరు దీవించి ఉదయకాల సమయంలో వీరిని ఆశీర్వదించండి, వీరి అక్కర్లు తీర్చండి, త్వరగా లేచి దేవుని మందిరానికి వెళ్ళే కృపను ఈరోజు దయచేయండి. సార్వత్రిక సంఘములో ఎంతెంత మంది సేవకులు, ఎన్నెన్ని మందిరాల్లో ఆరాధన జరుగుతుందో అన్ని ఆరాధనలను దీవించి, సేవకులను దీవించి,
కుటుంబాలు కుటుంబాలుగా మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించేలా సంఘాలను మీరు అభివృద్ధి పరచమని యేసయ్య ప్రేమ కలిగిన నామలు ఈ బిడ్డల అవసరతలు తీర్చమని యేసయ్య కృప కలిగిన నామలు ఈ మనవులు ప్రార్థించి జవాబును పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. త్వరగా లేచి దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని అధికంగా దీవించి అడిగిన వాటికంటే గొప్పవి దేవుడు ఇచ్చును గాక. ఆమెన్.